హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మీకు ఒక స్వీట్ ఐటెం అయితే చూద్దాం అనుకుంటున్నానండి. అదేంటి అంటే డిఫరెంట్ స్టైల్లో మీకు నేను రవ్వ లడ్డు అనేది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రవ్వ లడ్డుకి ఏమేమి కావాలో చెప్తాను. మనం ఇది సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, షుగరు, డ్రై ఫ్రూట్స్, పాలండి. ఫస్ట్ నేనైతే రవ్వ అనేది 2 కప్స్ రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రవ్వ కూడా కొంచెం లావుగా కనుక ఉంటే దాన్ని కొంచెం మిక్సీ పట్టుకొని కొంచెం లైట్ బల్క్గా ఉండేటట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం 2 కప్స్ తీసుకున్నాం కదా, ఫస్ట్ అయితే నేను పచ్చిపాలతోనే ఈ రవ్వ మొత్తం అనేది కలిపేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో, ఇట్లా కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పాలు కూడా పడతాయి, దానికి తగ్గట్టు పాలు పోసుకొని ఈ రవ్వ అనేది కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం రవ్వ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇట్లా ఈ పాలు అనేది ఇప్పుడు ఫస్ట్ ఎక్కువైనట్టే అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే మనకి దీన్ని ఒక 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మొత్తం గట్టిగా అయిపోతుందండి. ఎందుకంటే ఈ వాటర్ అనే ఈ పాలు అనేది పిండి రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది కదా, సో దానివల్ల మొత్తం అనేది గట్టిపడిపోతుంది. ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా నేనైతే ఎంత లూజ్గా కలిపాను. ఇట్లా కలిపేసేసుకొని దీన్ని ఇట్లాగే మనం ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ మనకి స్వీట్కి సరిపడ్డ షుగర్ అనేది, మనం మామూలుగా రవ్వ లడ్లు అయితే డైరెక్ట్గా షుగర్ వేసేస్తాం కదా, అట్లా కాదు, నేను ఈ షుగర్ అయితే పౌడర్ చేసుకుంటానండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది వేసుకొని ఇందులోనే యాలుక్కాయలు కూడా వేసి నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా ఇట్లా మొత్తం పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. నేనైతే జీడిపప్పు, బాదము, కిస్మిస్ అయితే తీసుకున్నానండి. ఇవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదైతే నేను ఒక కొత్త స్టైల్లో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇదిగో చూసారు కదా పిండి అనేది ఇట్లా గట్టిగా అయిపోయింది కదా. ఇది మొత్తం మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకుందాము. ఎక్కడ ఉండలేకుండా బాగా మెత్తగా కలిపేసేసుకొని, చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో, సేమ్ అలాగే కలిపేసుకోండి. ఇప్పుడైతే ఒక పేపర్ మీద కొంచెం నేనైతే ఆయిల్ అప్లై చేశానండి, మరీ ఎక్కువ నెయ్యి ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ముద్ద, దాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్గా బౌల్లా చేసుకొని దాన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఆల్రెడీ నా చేతి నిండా ఆయిల్ ఉంది కదా, సో దాంతో నేను ఇది మొత్తం చపాతీలాగా చేత్తోనే ఒత్తేసుకుంటున్నాను. ఇట్లా చేత్తో ఒత్తుకోవటం రాని వాళ్ళు మనం చపాతీ కర్ర కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం ఒత్తేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనం బాగా 2 సైడ్స్ నెయ్యి వేసి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఆయిల్ అనేది వాడబాకండి ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఆ నెయ్యితో కాల్చుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను, దీనికి ఇప్పుడు కొంచెం ఆయిల్ నెయ్యి అనేది అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చపాతి, ఇదైతే పెనం మీద వేసేసుకొని 2 సైడ్స్ బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడైతే ఒకసారి అయితే కాలుతుంది కదా, అట్లానే బ్యాక్ సైడ్ 2 సైడ్స్ మనము బాగా ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకోవాలన్నమాట. ఈ రొట్టెని కొంచెం నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మామూలుగా మనము రవ్వ లడ్డు అనేది ఎలా చేసుకుంటాము, రవ్వ కొంచెం ఫ్రై చేసుకొని నెయ్యిలో, తర్వాత అందులో షుగరు, పాలు, డ్రై ఫ్రూట్స్, యాలక్కాయ పౌడర్ వేసేసుకొని మొత్తం కలిపి వంట చేసుకుంటాం కదా, సో ఇదైతే ఆ ప్రాసెస్ కాదనమాట. ఇది టోటల్ డిఫరెంట్ అన్నమాట. ఇదైతే మనకి 20 డేస్ వరకు బయటే నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఇందాక చెప్పినట్టు చేస్తే మాత్రం మనకి 2-3 డేసే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి మనం వేడి పాలతో కలుపుతాం కదా, అవి తొందరగా పాడైపోతాయి, బూజు వచ్చేస్తుంది.
అదే ఇలా చేసుకుంటే మనకి 20 డేస్ వరకు అసలు బయట పెట్టుకోవటమే మనకి పాడవటం అనేదే ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగో చూసారు కదా ఎట్లా కాలిందో అట్లా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా రెండోది ఎట్లానే మిగతా పిండి కూడా ఎట్లానే రొట్టెల్లా చేసుకొని బాగా కాల్చుకుందామండి ఫ్రెండ్స్ ఈ షుగర్ అనేది షుగర్ పంచదార అనేది తినని వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ లో బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది షుగర్ ఇష్టపడారు కదా వాళ్ళు సేమ్ ఇట్లానే బెల్లాన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు అన్నమాట సేమ్ అదే విధంగా ఈ మిగతా ఈ మూడు చపాతీలు కూడా ఇట్లానే కాల్చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా ఎర్రగా కాల్చుకుందాము చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని టూ సైడ్స్ కాల్చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కాల్చిన వెంటనే మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకూడదండి ఎందుకంటే బాగా వేడిగా ఉంటాయి కదా చపాతీలు వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా ముక్కలు చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందామండి ఇట్లా మిక్సీ జార్లో మొత్తం చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం తుంచేసుకొని వీటిని ఏంటంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా అట్లా అని చెప్పేసి మనకి బాగా మెత్తగా పిండిలాగా అయిపోయింది అనుకుంటామా అట్లా అవ్వదు ఫ్రెండ్స్ మనం ఎంత బాగా గ్రైండ్ చేసినా కానీ ఇది మాత్రం రవ్వలాగే వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఎట్లా రవ్వలాగా వచ్చిందో సో ఇప్పుడు ఇందుట్లో అయితే నేను కొంచెం ఎండు కొబ్బరి అనేది మిక్సీ పట్టుకొని ఆ ఎండు కొబ్బరి తురుము అనేది ఇందుట్లో వేసుకుంటున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అని అంటే వదిలేసేయండి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఎండు కొబ్బరి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ షుగర్ పౌడరు అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకుందాము అది కూడా వేసి బాగా కలుపుకుందామండి ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము అట్లాగే ఇందుట్లో మనం ఇంకొంచెం నెయ్యి అనేది వేడి చేసుకొని ఈ రవ్వలు అనేది కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా కలుపుతున్నానో సేమ్ అదే విధంగా మొత్తం అనేది కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎట్లా కలుపుతున్నాను కాకపోతే కొంచెం వేడిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎట్లా కలుపుతున్నాను మనకి ఈ నెయ్యితోనే మనకు మొత్తం ఉండ అనేది వచ్చేస్తుంది నెయ్యి కూడా మనకి ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ కానీ ఇది మాత్రం చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట పిల్లలకైతే ఇంకా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది మాత్రం చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా అయితే ఉండ చేస్తున్నానో అట్లా అయితే సేమ్ ఉండ అనేది కట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను ఇట్లా రౌండ్గా బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ ఎంత బాగున్నాయో కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సేమ్ అట్లాగే మిగతా రవ్వతోటి మొత్తం మనం లడ్లు అనేది ఇదే విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట అంత కలర్ఫుల్గా అంత టేస్టీగా ఉంది నేనైతే ముందు కొంచెం అయితే టేస్ట్ చూస్తాను చాలా అంటే చాలా బాగుంది కానీ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే అంత సూపర్గా వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు మళ్ళీ 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 చేసుకొని తింటారన్నమాట అంత టేస్ట్గా వచ్చినాయి అంత సూపర్గా కుదిరినాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్కి ఇంకా బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.